నుంచి థర్డ్ ఐ వైపు తన అల్లరి తన చేష్టలతో గడసరి అత్త సొగసరి కోడలు ప్రోగ్రామ్తో అత్తకి కోడలికి పెట్టేటువంటి మెలకతో బాగా పాపులర్ అయిన యాంకర్ ప్రదీప్ తెలుగులో టాప్ యాంకర్గా నిలిచారు. సారీ టాప్ మేల్ యాంకర్గా నిలిచారు. తన ప్లేస్ అలానే ఉంచుకొని ఫీమేల్ యాంకర్ మారాలి తప్ప తను తను వేసే పంచ్లతో బాగా పాపులర్ అయ్యాడు. ఇకపోతే ఈ మధ్య ప్రదీప్ జోర్ తగ్గిందని అందరూ అంటున్నారు. అదేంటంటే ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షోకి యాంకర్గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. షో అంత హైలైట్ అవ్వడానికి కారణం ప్రదీప్ కామెడీ, డ్యాన్స్, పంచులు అన్న విషయం అందరికీ తెలుసు. అలాంటి ప్రదీప్ గత 3 ఎపిసోడ్స్ నుండి ఇండస్ట్రీలో కనపడడం లేదు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఇలా ఉండగా ప్రదీప్ సినిమాలు చేస్తున్నాడని కొందరు అంటున్నారు. ఎంత సినిమాలు చేసినా కూడా ప్రదీప్ కనిపించేవాడు. కనీసం సినిమా గురించి చిన్న అప్డేట్స్ కూడా లేకుండా అంత సీక్రెట్ సినిమా ఏంటో అని చెవులు కొరుక్కుంటున్నారు. సో సినిమాల విషయం అటుంచితే ప్రదీప్కి తెలియని ఏదో జబ్బు ఉందని, త్వరలోనే రీఎంట్రీ ఇస్తాడని అంటున్నారు. ఇకపోతే ప్రేక్షకులు మాత్రం ప్రదీప్ లేని ఢీ షో అస్సలు బాలేదని తన రీఎంట్రీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, ఇండస్ట్రీ కూడా ప్రదీప్ రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తోంది.